సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపడిన ప్రాంతం ఏర్పడింది ఆ అల్పపడిన ప్రాంతం బలమైన వాయుగుండంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మారే అవకాశాలు కనిపిస్తుంది ఆ తర్వాత ఇది తుఫాన్గా మారి తీవ్ర తుఫాన్గా పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని వీడియోలుగా మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో తీరం దాటాక వచ్చే పరిస్థితులు ఏంటి అదేమవుతుందంటే తుఫాన్ వచ్చేసి బంగాళాఘాతం నుంచి భూభాగంలోకి ప్రవేశిస్తుంది ఎక్కడంటే ఒడిషా పశ్చిమ బెంగాల్ వైపుగా అక్కడ నుంచి ఏమవుతుందంటే మెల్లగా నైరుతి దిశగా కదులుతూ అంటే సౌత్ వెస్ట్ దిశగా కదులుతూ తెలంగాణ వైపుగా వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి దాని గురించి చూద్దాం తెలంగాణలో ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో కూడా వాతావరణం చాలా ముఖ్యం కాబట్టి ఈ వీడియో మొత్తం మనకేమంటే ఆంధ్ర తెలంగాణ వాతావరణ పరిస్థితి గురించి మనం మాట్లాడుతామండి పూర్తి వివరాల కోసం పూర్తి వీడియోని చూడండి నిన్న కూడా చాలా కొంతమంది కమెంట్స్లో కూడా చూస్తున్నాను పూర్తిగా వీడియో చూడకుండానే కమెంట్స్ పెడుతున్నారు సో మొత్తం పూర్తిగా వీడియో చూస్తే మీకే మంచి అవగాహన అనేది ఉంటుంది రేపు ఏదైనా టెషన్ తీసుకోవాలంటే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలానే వచ్చేసి ఈ వీడియోకి అందరూ ఒక లైక్ కూడా చేయండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనించినామంటే బంగాళాఘాతంలో ముఖ్యంగా ఏంటంటే అండమాన్ దీవులను ఆనుకొని మనకు ఉత్తర అండమాన్ దీవులకి కొంచెం ఉత్తర భాగంలో మనకు ఒక బలమైన అల్పపీడనం ఏర్పడుతుంది సో ఈ బలమైన అల్పపీడనం ఎలా కదులుతుంది అన్నది ఆల్రెడీ నిన్ననే మనం చూసినాము ఇదేమవుతుందంటే ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఇలా మనకు పశ్చిమ బెంగాల్ ఒడిషా వైపుగా వెళ్తుంది ఇది ఆల్రెడీ మనకు క్లారిటీ ఆల్రెడీ వచ్చింది గత మూడు రోజుల ముందే అప్డేట్ ఇచ్చాను సో ఆ అప్డేట్ ప్రకారమే ప్రస్తుతానికి ఈ ట్రాక్ అనేది ఉండబోతుంది సో దీని వలన మనకు ప్రభావం ఎలా ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మీదుగా అంటే మొదట మనకు తీరం తాకేంత వరకు అంటే పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరం తాకేంత వరకు ఆంధ్ర తెలంగాణ మీదుగా ఎలాంటి ప్రభావం ఉండదు ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కానీ అలానే రాయలసీమ జిల్లాల్లో కానీ అక్కడక్కడ మనకు వర్షాలు కొనసాగుతున్నాయి నిన్న తీసుకుంటే మనము అనంతపురం జిల్లాలో అలానే సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి ఈరోజు ఏమవుతుందంటే అది మెల్లగా చిత్తూరు అలానే ఏమంటే తమిళనాడు ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది అలానే రేపు ఎల్లుండి తీసుకుంటే రాగల రెండు రోజులు తీసుకుంటే మనకు దక్షిణ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర అంటే ఇప్పుడు తిరుపతి నెల్లూరు కూడా మనకు యాక్షన్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే మిగిలిన రాయలసీమలో కూడా మనకేమంటే అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు కడపలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి వాతావరణ పరిస్థితి మనకు ఆంధ్ర తెలంగాణలో ఉంది సో రేపటి నుంచి తీసుకుంటే రేపటి నుంచి తీసుకుంటే వాతావరణ పరిస్థితిలో కొన్ని మార్పులు ఉంటాయి ఎందుకంటే తుఫాన్ అనేది రాగల ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలనే ఏర్పడుతుంది రాగల ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక తీవ్ర వాయుగుండం ఉంటుంది దాని తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా కదా థర్టీ సిక్స్ అవర్స్లోనే మనకు ఒక తుఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తుంది ఈ తుఫాన్ పేరు ధనా అనే తుఫాన్గా మనము పేరు చెప్పుకోవాలా ఎందుకంటే గతంలో మనకేమంటే మాండోస్ తుఫాన్ వచ్చింది దాని తర్వాత మరొక తుఫాన్ కూడా వచ్చింది సో ఇప్పుడు ఇదేమంటే ధనా తుఫాను అని కూడా మనం చెప్పుకుంటాం సో ఇప్పుడు ధనా తుఫాన్ ఎలా వెళ్తుంది అన్న దాని గురించి ఒకసారి మనం ట్రాక్ని గమనించినాం గమనించినామంటే మొత్తం మీద మనకు ధనా తుఫాన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న చూద్దాం ఇప్పుడు ధనా తుఫాన్ వచ్చేసి ప్రస్తుతానికి ఈ పాయింట్ ఈ పాయింట్లో అంటే అండమాన్ దీవులకు కాస్తంత ఉత్తర భాగంలో ధనా తుఫాన్ యొక్క పాయింట్ అనేది ఉంది అంటే ప్రస్తుతానికి అల్పపీడనంగా కొనసాగుతున్న దాని యొక్క సెంటర్ అనేది ఈ పాయింట్లో ఉంది ఈ సెంటర్ ఎలా మూవ్ అవుతుందంటే మెల్లగా మనకు ఉత్తర వాయు దిశగా వెళ్ళి ఇలా మనకు ఈ పాయింట్లో అంటే పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాన్ని ఉన్న ఈ పాయింట్లోకి వెళ్ళి ఆ తర్వాత ఏమవుతుందంటే దిశ మార్చుకొని నైరుతి దిశగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అంటే సౌత్ వెస్టర్లీ డైరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఇది ఏ పాయింట్లోకి ల్యాండ్ అవుతుంది అంటే ప్రస్తుత నివేదిక ప్రకారం ప్రస్తుత వాతావరణ సూచన ప్రకారం ఉత్తర తెలంగాణ లేదా విదర్భ ప్రాంతం వైపుగా వెళ్ళే సూచనలు మనకు కనిపిస్తోంది అదేమవుతుందంటే బాగా బలహీనపడిపోయి ఒక బలహీనమైన అల్పబడనంగా మనకు ఉత్తర తెలంగాణ అలానే విదర్భ ప్రాంతానికి వెళ్తుంది సో దాని వలన పెద్ద నష్టాలు అంటే గాలుల వలన మనకు ఎలాంటి నష్టాలు ఉండవు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గాలుల వలన మనకు ఎలాంటి నష్టాలు ఉండవు కానీ వర్షాలు అనేవి అక్కడక్కడ ఉంటుంది ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల రాయలసీమ జిల్లాల్లో అలానే ఏంటంటే కొంచెం తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లో అకాల వర్షాలు ఉంటున్నాయి ఇప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో పడేదేమంటే అకాల వర్షాలు సో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఈ యొక్క వాయుగుండం వచ్చేసి ఒక తుఫాన్గా మారి తుఫాన్గా మారి తీవ్ర తుఫాన్గా మారి ఈ పాయింట్కి వచ్చి అంటే పశ్చిమ బెంగాల్ ఒడిషా ప్రాంతం వైపుగా వచ్చి నైరుతి దిశగా ల్యాండ్ ఫాల్ తర్వాత అంటే ఏమవుతుందంటే భూ భూ భూభాగాన్ని దాటిన తర్వాత బలహీనపడుతూ బలహీనపడుతూ ఉత్తర తెలంగాణను చేరుకునే అవకాశాలు నిండుగా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది నిన్న నేను నైంటీ ఫైవ్ ఫైవ్ అన్నాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం ఆలోచిస్తున్నాం సో మనకు క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలానే వచ్చేసి ఒక్కసారి మోడల్స్ వాళ్ళు ఇచ్చింది అంటే న్యూమరికల్ వెదర్ మోడల్ వాళ్ళు ఇచ్చిన ఒక ఫోర్కాస్ట్ని కూడా చూసినామంటే ఇక్కడ ఇంతక మనం చూసినట్లుగానే ఉత్తర వాయువ్య దిశగా అంటే ఆల్మోస్ట్ నియర్ టు ఎగ్జాక్ట్ ట్రాక్ ఇది సో ఏమవుతుందంటే ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఒడిషా పశ్చిమ బెంగాల్ తీరం తాకి తీరం దాటాక మెల్లగా ఏమవుతుందంటే నైరుతి దిశగా అంటే సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లో కదిలి ఒడిషా మీదుగానే ఛత్తీస్గఢ్ ప్రాంతంలోకి ప్రవేశించి అలా తెలంగాణ ప్రాంతంలోని ఉత్తర భాగంలోకి ప్రవేశించనుంది అది కూడా ఏమవుతుందంటే బలహీనమైన అల్పపీడనంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు ఉండే సూచనలు లేదా తేలికపాటి చినుకులు పడే సూచనలు మనకు ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అన్నీ మనకు అనుకూలిస్తున్నాయి ఒక్కసారి మనము మ్యాప్ను కూడా ఒక్కసారి చూసినామంటే ఎలా కదులుతుంది ఈ యొక్క వాయుగుండం ఇక్కడ చూసినామంటే మీ అందరికీ క్లియర్ పిక్చర్ అనేది ఉంది ఇదేమవుతుందంటే ఉత్తర వాయు దిశగా కదిలి ఇలా మనకు పశ్చిమ బెంగాల్ తీరం అలానే ఒడిషా తీరాన్ని ఆనుకొని ఇలా మనకు కదిలే అవకాశాలు కనిపిస్తుంది దాని తర్వాత దిశ మార్చుకొని కిందకు వచ్చే సూచనలు ఉన్నట్లుగా న్యూమరికల్ వెదర్ మోడల్స్ అన్నీ మనకు చూపిస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ పాత్ అనేది ఉంటుంది సో ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి ఒక యూ టర్న్ లాగా ఏమంటే ఒక యూ టర్న్ ఎలా తీసుకుంటామో మనము ఒక స్పీడ్ బ్రేకర్ ఒక డివైడర్ వచ్చినప్పుడు యూ టర్న్ ఎలా తీసుకుంటామో అలా తుఫాను కూడా ఇలా పైకి వెళ్ళి ఒక యూ టర్న్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్తుంది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదేం రాదు తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది సో అలా మనము ఒక్కసారి మ్యాప్ ప్రకారం ఒకసారి అనలైజ్ చేసినామంటే ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్న నివేదికను ఒక్కసారి మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఒడిషా ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది అలానే మనకేమవుతుందంటే ఒడిషా ప్రాంతంలో వర్షాలు పడ్డాక ఛత్తీస్గఢ్ ప్రాంతంతో పాటుగా ఉత్తర తెలంగాణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది ఎప్పుడు అంటే ఈ తుఫాన్ వచ్చేసి అలా పైకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ టైంలో మనం ప్రత్యేకించి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది అంతవరకు రాగల రెండు రోజులు మూడు రోజులు అంటే అప్ టు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ వరకు రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే తిరుపతి చిత్తూరు అలానే నెల్లూరు జిల్లాలు పాటుగా వచ్చేసి తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాలతో పాటుగా అన్నమయ్య అలానే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలోని కొన్ని పశ్చిమ భాగాలు కడప జిల్లాలోని కొన్ని కొన్ని భాగాల్లో విస్తారంగా వర్షాలు చూస్తాం కానీ ఇంక మేట నుంచి భారీ నుంచి అతి భారీ ఉండదు మోస్తరు నుంచి భారీ వరకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది ఎందుకంటే ఆ యొక్క ట్రెండ్ అనేది తగ్గిపోయింది కానీ బంగళూరు ప్రాంతాన్ని మాత్రం ఒకసారి చూస్తే బంగళూరు ప్రాంతం వైపుగా ఎక్కువగా ఉంటుంది కానీ మెయిన్ మన ఆంధ్రాలో తీసుకుంటే కొంచెం తక్కువే ఉంటుంది మోస్తరు నుంచి భారీ ఉంటుంది కానీ భారీ నుంచి అతి భారీ నిన్నపడ్డట్టుగా భారీ నుంచి అతి భారీ అయితే ఉండదు మోస్తరు నుంచి భారీ వరకు ఉండే అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తుంది మరొకటి మనం అందరం మాట్లాడుకుంటే ఈశాన్య రుతుపవనాలు ఎందుకు ఇప్పుడు సరిగ్గా లేదు జనరల్గా ఈశాన్య అంటే మనకు నెల్లూరు తిరుపతి లేదా కొన్ని కొన్నిసార్లు ప్రకాశం జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది కొంచెం తూర్పు అన్నమయ్య జిల్లాలో కూడా కొంచెం విస్తారంగా ఉంటుంది తూర్పు చిత్తూరు జిల్లాలో కూడా కాస్తంత విస్తారంగా ఉంటుంది కానీ ఈసారి ఏమైందంటే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టుగానే ప్రవేశించి ఒక నాలుగైదు రోజులు ప్రవేశించి నైరుతి రుతుపవనాలు ఓవర్టేక్ చేసినట్లుగా మనకు వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది అంటే రెండు మాన్సూన్స్ రెండు ఋతుపవనాలు ఒకటేమో ఇంటి నుంచి వెళ్ళిపోయే ఋతుపవనం ఇంకొకటి ఇంటికి వచ్చే ఋతుపవనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయే ఋతుపవనం ఇంటికి వచ్చే ఋతుపవనంతో ఫైటింగ్ లాగా ఏమంటే ఇప్పుడు మనకు రెండు ఋతుపవనాలు ఢీకొట్టినాయి సో అలా మనకేమవుతుందంటే ఇప్పుడు ట్రాన్సిషన్ అనేది బలంగా ఉంది ఇంకా ఒక నాలుగైదు రోజుల వరకు ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది దాని తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్లో మనకు మరొక్క అల్పపీడనం ఈసారి ఉత్తర దిశగా వెళ్ళదు తమిళనాడు వైపుగా వస్తుంది దాని వలన తిరుపతి నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనకు కనిపిస్తుంది దాని గురించి అప్డేట్స్ అనేవి రానున్న వీడియోస్లో అందజేస్తాం సో ప్రస్తుతానికైతే ఒకసారి మనం మొత్తం ఓవరాల్గా చూస్తే వర్షాలు అనేవి నేను వీడియోలో చెప్పిన విధంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇది అండి వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి